కడప జిల్లా ప్రజలను భయపెడుతున్న సింక్ హోల్స్ వ్యవహారాన్ని తేల్చే పని ప్రారంభించింది ప్రభుత్వం. కళ్ల ముందే కాళ్ల కింద ఉండే భూమి కదిలిపోతుండడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని రంగంలోకి దించింది. కడప జిల్లాలోని నాయనూరిపల్లె అంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తప్ప ఈ మధ్యకాలం వరకు ఎవరికీ తెలియని ఊరు. అలాంటిది ఇప్పుడు ఆ ఊరు వ్యవహారం అందరినీ వణికిస్తోంది. ఈ ఊళ్ళోని దాదాపు 15 ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఇప్పటికే గ్రామాన్ని ఖాళీ చేయించారు. నాయనూరిపల్లె ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం ఆ విషయాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్కు చెందిన కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ శాస్త్రవేత్తల్ని రంగంలోకి దించింది. ఆనంద్ పాండే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గ్రామాల్లో ఏర్పడిన భారీ గుంతలను పరిశీలించింది. ఉన్నట్టుండి భూమి కుంగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశోధించింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని 4 గ్రామాల్లో ఏర్పడిన గుంతలకు భూమి పొరల్లో వచ్చిన మార్పే కారణమని చెబుతున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. గత కొన్నేళ్లుగా వర్షాలు పడకపోవడంతో భూమి వదులుగా మారిపోయిందని, ఈ నేపథ్యంలో తాజాగా కురిసిన వర్షాలకు ఆ ఖాళీ ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో భూమి కుంగిపోతోందని తేల్చారు. గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వర్షాలు తగ్గితే భూమి కుంగిపోవడం కూడా ఆగుతుందని చెబుతున్నారు. एक्चुअली जहाँ भी होल पड़ता है, सिंक होल इसको हम बोलते हैं टेक्निकल भाषा में, सिंक होल जहाँ भी, मतलब एक कोई ऐसा नहीं कि यही पड़ रहा है, पूरे दुनिया में ऐसा होता है. जहाँ सामान्य तौर पे उस जगह पे होता है जहाँ लाइमस्टोन कंट्री होती है, लाइमस्टोन की रॉक नीचे में होती है, तो लाइमस्टोन की रॉक हमेशा पानी जाने से धीरे धीरे डिजॉल्व हो जाती है. తొలిసారిగా కడప జిల్లాలో సింక్ హోల్స్ ఏర్పడ్డాయని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతానికి నాయనూరిపల్లె పరిధిలోనే భూమి కుంగిపోతూ కనిపిస్తున్న బుగ్గవంకు వాగు పరివాహక ప్రాంతంలోని గ్రామాలన్నింటికీ ఈ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. దీంతో తమ కాళ్ల కింద నేల ఎప్పుడు కుంగిపోతుందోనన్న భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు.